రోహింగ్యాలకు కబడ్డీ టీం ఉంది, మా దృష్టికి వచ్చింది ఫుట్బాల్ టీం కూడా ఉంది. ఫుట్బాల్ టీం కూడా వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. ఫుట్బాల్ టీం ఏర్పాటు చేసుకురు, కబడ్డీ టీం ఉంది. వాళ్ళందరికీ నకిలీ ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు వచ్చినాయి వారందరికీ. ఇక డబల్ బెడ్రూమ్ల కోసం కూడా అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి దీనికి సంబంధించి కాలర్ అడిగినటువంటి అంశంపైన కిత్తిరెడ్డి గారు ముఖ్యంగా వీటిపైన దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ అండి. వాళ్ళు ఎంతమంది రోహింగ్యాలు బీజే ఏమంటారు మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యండి. వాళ్ళు ఒక టీం అంటే వాళ్ళు కబడ్డీ టీము ఫుట్బాల్ టీం కూడా ఏర్పరచుకున్నారంటే, ఇవాళ ఏదైతే ఈ రోహింగ్యాల సమస్య ఏదైతే ఇంత కూక దీన్ని ఇంత గట్టిగా బలంగా ఉందో, దీన్ని కూకటి వేళ్లతో తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ అసలుగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఇవాళ ఎన్నో పథకాలకు నోచుకోలేకుండా పోతా ఉన్నారు. కేవలం ఇలాంటి వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చిందో కేవలం ఓట్ల కోసము, ఇవాళ వీళ్ళతోని అనుచితమైనటువంటి పనులు చేయించడానికి కోసము ఇక్కడ భారత ఇవాళ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో వీళ్ళని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి కోసం ఇవాళ ఎంఐఎం పార్టీ కానివ్వండి, మిగతా పార్టీలు ఇవాళ వీళ్ళని అడ్డం పెట్టుకొని అక్కడ వాళ్ళ అరాచకాలు అనేటివి చేస్తా ఉన్నారు. వీటిని నిజంగా కూడా ఓకే సతీష్ గారు మీరేం చెప్తారు, నిజంగా అరాచకాలు చేస్తున్నారంటే కిరిత్రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి, కాలర్ కూడా సుస్మిత అడిగినటువంటి పరిస్థితి, వారికి కబడ్డీ టీం ఉంది, ఫుట్బాల్ టీం కూడా ఉంది, మా దృష్టికి కూడా వచ్చింది. నేను కూడా దీనిపైన ప్రత్యేకంగా స్పెషల్ స్టోరీ కూడా చేశాను. ఫుట్బాల్ టీం ఉంది ఇక్కడ హైదరాబాద్లో రోహింగ్యాలకు సంబంధించి. వాళ్ళకి అండం ఉంది కదా, వాళ్ళకి అండం ఉంది కాబట్టి అన్ని చేయగలుగుతారు. వాళ్ళు ఫుట్బాల్ టీం చేయగలుగుతారు, అవసరమైతే సపరేట్ ఒక టౌన్ కూడా కట్టుకోగలుగుతారు. మీరు బాలాపూర్ వెళ్తే ఒక గుడిసెలు వేసుకొని ఉంటాయి, ఉంటే ఇదే సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళ సిచ్యువేషన్ చాలా ప్యాథటిక్ గా ఉంది అనేటువంటి మాట అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శరణార్థులా? భారతదేశం అనేటువంటిది దేశం, దేశానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఇతర దేశాల నుంచి శరణార్థులను తీసుకురావాలా తీసుకురావద్ద అనేటువంటి అంశం, విదేశ ఒక నీతి ఉంటుంది, దానికి దౌత్య నీతి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా దొంగతనంగా వస్తున్నారు వీళ్ళు, ఇతర బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తున్నారు. ఒక తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి, బాలాపూర్ లో పుట్టినటువంటి వ్యక్తి, బాలాపూర్ లో నివాస స్థలం లేకుండా కొన్ని తరాలు గడిచినటువంటి తెలంగాణ ప్రజలున్నారు, కానీ ఎక్కడో బర్మాలో పుట్టి అక్కడ బర్మాలో బర్మన్లను చంపి ఇక్కడికి వచ్చినటువంటి రోహింగ్యాలకు మాత్రం బాలాపూర్ లో కనీసం ఒక 600-700 గుడిసెలు ఉంటాయి. బాలాపూర్ లో ఒక గజం స్థలం 20-30 వేలు మినిమం ఉంటుంది. వాళ్ళు కనీసం ఒక 10-20 ఎకరాలు అంటే ఒక 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ ను కబ్జా చేస్తే ప్రభుత్వం ఏమో ఇక్కడ అన్ని వసతులు అన్ని అనుమతులు తీసుకొని కట్టినటువంటి ఇక్కడ వాళ్ళని మాత్రమేమో ఇండ్లు కొల్లగొడుతుంది, ఇక్కడ వాళ్ళను ఇబ్బంది పెడుతుంది, ఒక చలాన్ వేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ కట్టే వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. అక్రమంగా ఈ దేశానికి వచ్చి గుడిసెలు వేసుకున్న వాళ్ళకేమో ఆధార్ కార్డులు ఇస్తారు, వాళ్ళకు పోయి బియ్యం ఇస్తారు, వాళ్ళకు పోయి నీళ్ళు ఇస్తారు, వెళ్ళగొట్టాలా లేదా? అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ఈ రోజుకు మీకు ఏదో ఓట్లు వస్తాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తున్నారు, కానీ నీదాకా ఈ సమస్య వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విధానమే లేదా? ఈ విధానం ఉండకూడదా? తెలంగాణలో ఏ సర్కారు ఉన్నా, దేశంలో ఏ సర్కారు ఉన్నా, వాళ్ళు శరణార్థులా కాదా, అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులా? అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులు అయితే మీరు గుడిసెలు వేసుకుంటే కొన్ని 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్లో ఇక్కడ ఈ దేశంలో పుట్టినోడికేమో ఉండడానికి గజం జాగ ఉండదా? విదేశాల నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులకేమో 1000 కోట్ల రూపాయల గుడిసెలు వేస్తే మీరు వెళ్ళి వాళ్ళకేమో సాయం చేస్తారా? అన్ని పార్టీలు దీన్ని ఎస్ ఇది క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు నిజంగా కీలక పాయింట్స్ మీరు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు, అలాగే కీర్తిరెడ్డి గారు మీరు కూడా కీలక అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్, పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ పైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటు హిందువులకు ఒక మనోధైర్యం వచ్చింది, గుండె ధైర్యం వచ్చింది, బండి సంజయ్ వ్యాఖ్యలతో అనేటువంటి విషయం పైన కూడా స్పందిస్తున్నారు.